హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేస్తానండి అదేంటంటే మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశలు వస్తాయి కదండి అయితే ఈ ఒక్క ఏకాదశి చేస్తే చాలండి ఇరవై నాలుగు చేసినంత ఫలితం పుణ్యం అన్నీ కూడా మనకి లభిస్తాయి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే భీముడికి ఇచ్చిన వరం అండి ఇది అందుకని ఈ ఒక్క ఏకాదశి చేస్తే చాలు అన్ని ఏకాదశులు చేసినంత ఫలితం మనకి లభిస్తుంది అయితే ఈ ఏకాదశి అనేది కొంచెం కఠినంగా ఉంటుందండి మీరు భక్తి శ్రద్ధలతో ఓర్పుగా ఈ ఏకాదశి చేస్తే చాలండి మనకి అనంతమైన పుణ్యం మనం ఏం కోరుకున్న కోరికలు ఇంకా ఆ స్వామివారి కరుణా కటాక్షం అన్నీ కూడా మన పైన ఉంటాయి అందుకని ఈ ఏకాదశిని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి అయితే ఈ ఏకాదశి ఏంటి ఎప్పుడు వస్తుంది ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి ఒక దీపాన్ని వెలిగించాలండి అలాగే కొన్ని నియమాలు కూడా మనం పాటించాలి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను అందుకనే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి మీకు ఏ డౌట్స్ కూడా రాకుండా ఉండాలంటే వీడియో మొత్తం చూడటానికైతే ట్రై చేయండి ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన తిది ఏకాదశి అయితే మనకి ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి అని చెప్పుకున్నాం కదండి అయితే ఈ ఇరవై నాలుగు ఏకాదశులకి కూడా ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుందండి వీటన్నింటికన్నా ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమైనది దీనినే నిర్జల ఏకాదశి అని అంటారండి ఈ నిర్జల ఏకాదశి రోజున స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఎంతో నియమ నిష్టలతో స్వామివారిని పూజించి స్వామివారిని సేవించినట్లయితే తప్పకుండా మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి మనకున్న ఆర్థిక సమస్యలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏ సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ నిర్జల ఏకాదశి ఈ సంవత్సరంలో మే ముప్పై ఒకటో తేదీన బుధవారం వచ్చిందండి ఇంకా ఏకాదశి తేదీ అనేది మే ముప్పయో తేదీన ఉదయం పది గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై మే ముప్పై ఒకటో తేదీన ఉదయం పది గంటల యాభై ఒక నిమిషాల వరకు ఉంటుందండి మనం మే ముప్పై ఒకటో తేదీనే మనం ఏకాదశి అనేది జరుపుకోవాలి మనం ఉపవాసం ఉన్న జాగరణ చేసిన అన్నీ కూడా మే ముప్పై ఒకటో తేదీన బుధవారం మాత్రమే చేయాలండి అయితే ఈ ఏకాదశి రోజున మనం పాటించవలసిన నియమాలు ఏమిటి మనం ఉపవాసం ఎప్పుడు విరమించాలి అనే విషయాలన్నీ కూడా చెప్తానండి దానికన్నా ముందుగా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి దాని గురించి అయితే ముందు చెప్తాను ఇక్కడ నేను ఒక పార్సల్ ఓపెన్ చేస్తున్నానండి ఇది మనకి శ్రీ స్వభావ్ ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు పంపించారు ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి అనేవన్నీ కూడా చూపిస్తాను మనకి ఇలా టూ బాక్సెస్ అయితే వచ్చాయండి ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి లోపల ఉన్న ప్రోడక్ట్స్ ఏ మాత్రం కూడా ఏమి విరిగిపోకుండా మనకి ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు ఇంకా ఫస్ట్ బాక్స్ అయితే నేను ఓపెన్ చేశానండి దీంట్లో వచ్చేసి మనకి ధూప్ స్టిక్స్ అయితే ఉన్నాయి ఇంకా సెకండ్ బాక్స్లో వచ్చేసి సాంబ్రాణి కప్స్ ఉన్నాయండి మనకి దేవుడి పూజలో నిచ్చి పూజలో ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి పైగా ఇవి వచ్చేసి ప్యూర్ ఆవు పేడతో తయారు చేసినటువంటి ధూప్ స్టిక్స్ అండ్ సాంబ్రాండి కప్స్ అండి పైగా వీటిలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆవు పేడతో ఇంకా ముప్పై రెండు మూలికలతో తయారు చేసినటువంటి దూప్ స్టిక్ అండ్ సాంబ్రాని కప్స్ అండి ఇవి స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయండి సువాసన కోసం కూడా వీరు ఎలాంటి అసెన్షియల్ వాడకుండా స్వచ్ఛమైన సాంబ్రాణి గుగ్గులంతో వచ్చిన సువాసన అండి స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నాయి మనకి ఇంట్లో ఇవి వెలిగించడం వలన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు శక్తులు ఏమైనా ఉంటే అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయండి వీటి నుంచి వచ్చే పొగ కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇవైతే చాలా బాగా వెలుగుతున్నాయండి ఇవి వెలిగించి కూడా చూపిస్తాను ఈ ధూప్ స్టిక్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి మనం మామూలుగా పూజలో కనీసం రెండు లేదా మూడు ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తాం కదా ఈ ఒక్క ధూప్ స్టిక్ వెలిగిస్తే చాలండి మనం పూజ అయ్యేంత వరకు కూడా ఇది వెలుగుతూనే ఉంటుంది అంత పెద్దగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఒక్కసారి ఇలా తెచ్చుకుంటే మనకి చాలా రోజులు వచ్చేస్తాయి అయితే ఈ దూప్ స్టిక్స్ ఈ బాక్స్లో యాభై ఉంటాయండి యాభై వచ్చేసి టూ హండ్రెడ్ అయితే పడుతుంది ఇంకా ఈ సాంబ్రాని కప్స్ వచ్చేసి ఈ బాక్స్లో ముప్పై ఉంటాయి ముప్పై వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే పడుతున్నాయండి ఇంకా వీళ్ళు మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారండి కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మనకి డిస్కౌంట్ కూడా లభిస్తుంది అయితే ఈ కూపన్ కోడ్ అలాగే వీరి వాట్సాప్ నెంబర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లు ఇస్తానండి అలాగే ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను వారిని కాంటాక్ట్ అయ్యి మీరు ఈ ప్రోడక్ట్స్ అనేవి తెప్పించుకోవచ్చు ఇంకా తర్వాత ఈ రోజున ఒక ప్రత్యేకమైన దీపం అయితే మనం స్వామివారి దగ్గర వెలిగించాలండి అయితే ఈ దీపాన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వెంకటేశ్వర స్వామివారికి పిండి ప్రముద్రలో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి అందుకని ఈ రోజున పిండి ప్రముదతో పాటుగా ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు కలిగినటువంటి పసుపు వేసి మనం ఈ అయితే మనం తయారు చేసుకోవాలి దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నానండి మీరు బియ్యం పిండి తీసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చండి ఈ పిండి ఈ పిండిలతో మీరు ప్రమదలు చేసి స్వామివారికి వెలిగించవచ్చు అయితే నేను ఇక్కడ బియ్యం పిండి మాత్రమే తీసుకున్నాను ఈ బియ్యం పిండిలో కొంచెం బెల్లం అయితే వేసుకోండి మనం మామూలుగా పిండి ప్రముదలు చేసేటప్పుడు బెల్లం అయితే వేసుకుంటాం కదా అలానే బెల్లం ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవాలనుకుంటే నెయ్యి వేసుకోండి అలాగే అరటి ఉంటుంది కదండి నాటు అరటి అవి కూడా వేసుకుంటారు కొంతమంది అవన్నీ కూడా వేయాలనుకుంటే వేసుకోండి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను కాబట్టి నాకు బాగానే వస్తాయండి అందుకని నేను అవేమి వేయట్లేదు ఓన్లీ బెల్లం వేసానండి కొద్దిగా తురిమి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు అయితే పడుతుందండి ఒక స్పూన్ కన్నా ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు పసుపు వేసుకొని మామూలు పాలతో కానీ లేదంటే వాటర్తో అయినా సరే కలుపుకోవచ్చు ఇలా మొత్తం ఒక పిండి ముద్దలాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి ఇది పిండి ఎంత బాగా నానితే మనకి ప్రమదలు అనేవి అంత చక్కగా విరగకుండా వస్తాయి ఆ తర్వాత మీరు ప్రమిదని అయితే తయారు చేసుకోండి నేనైతే ఎప్పుడూ రౌండ్గా ప్రమిదలు అనేవి తయారు చేస్తాను కదండి ఈసారి కొద్దిగా కొంచెం డిఫరెంట్గా ఈ షేప్లో నేను ప్రమిదని అయితే తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రమిదికి మీ దగ్గర ఉన్న చందనం కుంకుమలతో స్వామివారి నామం అయితే వేసుకోండి అయితే నా దగ్గర ఇలాంటి స్టోన్స్తో ఉన్న నామం అయితే ఉందండి నేను ఇదే నేను ఈ ప్రమిదకైతే పెడుతున్నాను ఇంకా చందనం కుంకుమలతో బొట్లు కూడా పెట్టుకుంటున్నానండి అంతేనండి మనకి ఈ రోజున వెలిగించే ఈ బియ్యం పిండి పసుపు ప్ర అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకొక పని చేయాలండి అదేంటంటే తీర్థం తయారు చేసుకోవాలండి ఈ తీర్థాన్ని మనం తయారు చేసి ఈ రోజున స్వామివారికి అర్పించాలి అందుకని ఈ రోజున తప్పకుండా ఈ తీర్థాన్ని అయితే తయారు చేసుకోండి అయితే ఈ తీర్థాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా నేను ఇక్కడ మూడు యాలకులు తీసుకున్నానండి అలాగే మూడు లవంగాలు తీసుకున్నాను ఇంకా రెండు మిరియాలు తీసుకున్నానండి ఇంకా వీటితో పాటుగా జాపత్రి ఇంకా జాజికాయ ఇవన్నీ కూడా వేస్తారండి అయితే ఇవి వేస్తే సరిపోతుందండి నేను ఇక్కడ మూడు యాలకులు మూడు లవంగాలు ఇంకా రెండు మిరియాలు ఇంకా కొద్దిగా పచ్చకర్పూరం తీసుకున్నానండి మనం వంటల్లో స్వీట్స్లో వేస్తాం కదా అది అయితే కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని కూడా పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్తోనే మనం తీర్థం అయితే తయారు చేసుకోవాలండి ఇలా మీరు తయారు చేసుకున్న పర్వాలేదు లేదంటే మనకి బయట తీర్థం పౌడర్ అనేది మనకి బయట దొరుకుతుందండి మీరు ఆ పౌడర్ తెచ్చుకున్న పర్వాలేదు మీకు ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇది ఇత్తడి గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ తీసుకోవాలి కానీ స్టీల్ గ్లాస్ మాత్రం తీసుకోకండి ఇప్పుడు దీంట్లో మంచినీళ్ళు వేసుకోవాలి ఈ మంచినీళ్ళు మనం తాగే నీళ్ళు కానీ ఎంగిల్ చేసినటువంటివి కానీ వేసుకోకూడదండి ఫ్రెష్గా ఉన్న నిండుగా ఉన్న బిందు కానీ లేదంటే ట్యాప్ వాటర్ కానీ మంచిగా ఉన్న మనం తాగే వాటరే తీసుకోవాలి మనం ముందుగా తయారు చేసిన పౌడర్ ఉంది కదండి ఈ పౌడరు ఇప్పుడు ఈ వాటర్లో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు ఈ వాటర్ని వడగట్టినా పర్లేదండి లేదంటే ఇలానే మీరు స్వామివారికి నైవేద్యంగా నివేదించవచ్చు దీంట్లో ముఖ్యంగా వేయాల్సింది ఈ పౌడర్ వేసాం కదండి పౌడర్ వేసిన తర్వాత ముఖ్యంగా వేయాల్సింది ఏంటంటే తులసి దళాలు అయితే వేయాలండి తులసి దళం కానీ తులసి ఆకులు కానీ మీకు ఎన్ని ఆకులు వీలైతే అన్ని ఆకులు ఒక రెండు కానీ మూడు కానీ సరే వేయచ్చండి తప్పనిసరిగా వేయండి నాకైతే ఇక్కడ తులసాకులు నాకు దొరకలేదండి అందుకని నేను వేసి చూపించట్లేదు మీరు మాత్రం తప్పకుండా వేసుకోవాలి తులసాకులు వేస్తేనే అది తీర్థం అవుతుందండి అందుకని తప్పకుండా వేసుకోండి మనకి ఇక్కడ వ్యర్థమైతే తయారైపోయింది ఇప్పుడు ఇంకా పూజను ఎలా చేసుకోవాలో చూద్దాం అయితే ఈ నెడ్జల ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి తలాంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకోండి తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని పువ్వులతో అందంగా అలంకరించుకోండి మీరు ఈ పూజని పూజా మందిరంలో చేసుకోవచ్చండి లేదంటే విడిగా పీఠం వేసుకుని సరే మీరు పూజ అయితే చేసుకోవచ్చు పీఠం వేసుకునే వారైతే మీరు పూజ ఎక్కడ చేస్తున్నారో ఆ ప్లేస్లో పసుపు రాసి ముగ్గు వేసుకోండి ముగ్గు వేసుకున్న తర్వాత ఒక ఒక పేటన్ని ఏర్పాటు చేసుకోండి దానిపైన ఏదైనా మీ దగ్గర పసుపు కలర్ క్లాత్ ఉంటే వేసుకోండి ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోనైతే తీసుకోండి ఈ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దేవుడు అని అంటారు కదండి అందరి దగ్గర స్వామివారి ఫోటో అయితే ఉంటుంది కదండి అందుకని స్వామివారి ఫోటోనైతే పెట్టుకోండి ఒకవేళ ఏ కారణం చేత అయినా స్వామివారి ఫోటో లేనట్లయితే విష్ణుమూర్తి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు ముందుగానే స్వామి అమ్మవారికి చందన కూకపులతో అందంగా అలంకరించుకోండి తర్వాత మీ దగ్గర పువ్వుల మాలలు కానీ ఏవైనా ఇంకా మాలలు కానీ ఉంటే స్వామివారికి అలంకరించండి నేను ఇక్కడ కొత్తగా తీసుకున్న అరటి చెట్లు అయితే నేను పూజలో పెట్టుకుంటున్నానండి అరటి చెట్లు పెట్టగానే చూడండి పూజకి ఎంత కళ వచ్చిందో చాలా బాగున్నాయి కదండి ప్రైసెస్ అన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకా కొత్తగా తీసుకున్న పూజా సామాగ్రి నేను ఈ పూజలో పెడుతున్నాను ఈ సామాగ్రి అన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను ప్రైజెస్ ఎంత పడ్డాయి అనేవన్నీ కూడా నేను చెబుతూ ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకా ఇక్కడ నేను కొత్తగా తీసుకున్న పీటని పూజలో పెట్టుకుంటున్నానండి ఈ పీట కొత్తగా అని చెప్పాను కదండి అందుకనే ముందుగా మనం తీసుకున్న పీటకి ఇలా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలండి అయితే నేను ఇక్కడ శంకు చక్రాలు నామం ఉన్న ముగ్గునైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పీట నా దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు స్వామివారికి మీ దగ్గర ఉన్న ముత్యాలు మాలలు కానీ పువ్వుల మాలలతో కానీ స్వామివారిని అందంగా అలంకరించండి ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కదండి ఎంత అందంగా స్వామివారిని అలంకరిస్తే ఆ స్వామివారికి అంత బాగా నచ్చుతుందండి అందుకనే మీ దగ్గర ఉన్న పువ్వులతో మాలలతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి అలాగే ఏ పూజలో నేను స్వామివారి గోపురాన్ని కూడా పెట్టుకున్నానండి ఇలా మీ దగ్గర గోపురం కానీ స్వామివారు విగ్రహం కానీ శంకు చక్రాలు కానీ ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ కూడా పూజలో పెట్టుకోండి ఈ నిర్జల ఏకాదశి రోజున ఉదయం వేళల్లో అయినా సరే స్వామివారికి పూజ చేసుకోవచ్చు అండి లేదంటే సాయంత్రం వేళల్లో అయినా సరే స్వామివారికి పూజనైతే చేసుకోవచ్చు ఉదయం వేళ కుదరదు అనుకునేవారైతే సాయంత్రం వేళ చేసుకోండి ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవడం కుదరదండి అని అనుకుంటే గుడికైనా సరే వెళ్ళండి ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఉపవాసం ఉండాలండి అలాగే ఏకాదశి రోజుల్లో జాగరణ కూడా ఉంటారు వీటితో పాటుగా ఈ నిర్జలే ఏకాదశి రోజున పచ్చి మంచినీళ్ళు అంటే ఒక్క చొక్క వాటర్ కూడా తాగకుండా ఉపవాసం అయితే ఉండాలి కటిక ఉపవాసం అయితే చేయాలండి ఈ రోజున ఎవరైతే మం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా స్వామివారిని పూజిస్తారో ఆ స్వామివారి కటాక్షం అనేది మనకి తప్పకుండా కలుగుతుంది అయితే ఇది అసలే ఎండాకాలం కదండి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండలేమండి అని అనుకునేవారు అలాగే ఆరోగ్యం సహకరించిన వారైతే మామూలుగా దీపారాధన చేసుకొని స్వామివారికి పూజనైతే చేసుకోండి ఆరోగ్యం సహకరిస్తుంది మేము చేసుకుంటామని అనుకునేవారైతే ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకున్న ట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి అసలు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఎప్పటి నుంచి ఉండాలి ఎప్పుడు విరమించాలని అంటే ఏకాదశి అంటే ఒక్క రోజు కాదండి ఏకాదశి వ్రతం మనం చేపట్టాము అని అంటే మూడు రోజుల పాటు మనం ఈ పూజన అనేది చేసుకోవాలి మనకి ఏకాదశి ముందు రోజు దశమి వస్తుందండి దశమి రోజు రాత్రి నుండే మనం ఈ వ్రతాన్ని అనేది మనం ప్రారంభించాలి దశమి రోజు రాత్రి మనం అల్పాహారం ఏదైనా సరే తీసుకోవాలండి భోజనం అయితే చేయకూడదు తర్వాత నెక్స్ట్ డే మనకి ఏకాదశి వస్తుంది కదండి ఏకాదశి రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి మామూలు ఏకాదశిలో ఉపవాసం అయితే ఉంటారండి కానీ ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసంతో పాటుగా మంచినీళ్ళు కూడా తాగకూడదు ఈ రోజు అంతా కూడా పచ్చి గంగ అయినా సరే ముట్టకూడదండి ఇలా ముట్టుకోకుండా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ కూడా చేస్తామనుకుంటే జాగరణ కూడా చేసి నెక్స్ట్ డే మనకి ద్వాదశి వస్తుందండి ద్వాదశి గడియల్లో మీరు ఉదయాన్నే తలస్నానం చేసి స్వామివారికి పూజ చేసిన అనంతరం ఈ ఉపవాస దీక్ష అనేది విరమించాలి అయితే మంచినీళ్ళు ఎప్పుడు తాగకూడదంటే ఏకాదశి రోజు ఒక్కరోజు మాత్రమే తాగకూడదండి ముందు రోజు దశమ రోజు తాగొచ్చు అలాగే తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి రోజు కూడా తాగొచ్చు అయితే ఏకాదశి రోజున స్వామివారికి మనం పూజ చేస్తాం కదండి పూజ చేసేటప్పుడు ఆచమనం చేసుకుంటాం కదా మరి ఆచమనం చేసుకునేటప్పుడు వాటర్ తాగొచ్చా తాగకూడదని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు ఆచమనం చేసుకునేటప్పుడు ఆ మంచినీళ్ళు అనేవి మనం తాగొచ్చండి అలాగే ఈ రోజున మీరు గుడికి వెళ్ళినట్లయితే గుడిలో మనకి తీర్థ ప్రసాదాలు ఇస్తారు కదండి ఆ తీర్థాన్ని కూడా మనం తాగొచ్చు అంతే తప్ప మిగతా ఇంకా మంచి నీళ్ళు మన ఇంట్లో ఉన్న నీళ్ళు అవి తాగకూడదు మీకు ఇలాంటి డౌట్స్ వస్తాయని ముందుగానే చెప్తున్నాను ఒకవేళ మీరు స్వామివారికి పూజ చేసుకొని ఉపవాసం ఉంటాను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని చెప్పుకొని మీరు స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మీరు ఉండలేకపోయినట్లయితే మధ్యలో ఏం చేయాలి అనేది కూడా చెప్తానండి ఇంకా ఇక్కడ నేనైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు ఒత్తులతో నేను దీపారాధన అయితే చేస్తున్నానండి మీ దగ్గర ఇలా పసుపు ఒత్తులు ఉంటే ఈ రోజున తప్పకుండా పసుపు ఒత్తులతో మాత్రమే దీపారాధన చేయండి ఇంకా తర్వాత పూజలో తప్పకుండా ఈ జవ్వాది పౌడర్ అయితే వేసుకోండి సువాసన భరితమైన పూజ అంటే అందరు దేవుళ్ళకి ఇష్టమే కాబట్టి అందుకని ఇక్కడ జవ్వాది పౌడర్ అయితే నేను తీసుకున్నాను అయితే ఈ జవ్వాది పౌడర్ గురించి చాలా మందికి ఇంకా తెలియదండి ఇంకా నన్ను కామెంట్స్లో అడుగుతూనే ఉంటారు అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇలా జవ్వాది పౌడర్ అనే పేరు ఉంటుందండి మనకి ఇలా సీసాలో మనకి ఇలా పౌడర్ అయితే ఉంటుంది మనకి ఈ జవ్వాది పౌడర్ ఏ పూజా సామాగ్రి షాపుల్లో సరే ఉంటుందండి వీటిలో చిన్న సైజు ఉంటుంది అలాగే పెద్ద సైజు కూడా ఉంటుంది మీకు ఏం కావాలో చెప్తే ఇస్తారండి లేదంటే ఈ జవ్వాది పౌడర్ నేను ఇక్కడ చూపించాను కదండి అదే మీరు ఫోటో స్క్రీన్ షూట్ తీసుకొని వాళ్ళకి చూపించినా సరే ఇస్తారు అలాగే సువాసన భరితమైన అత్తర్లు కూడా అమ్ముతారండి ఆ అత్తర్ కూడా నేను ఇక్కడ క్లాత్ పైన రాస్తున్నాను ఈ జవ్వాతి పౌడర్ని మనం ప్రతి పూజలో కూడా వాడుకోవచ్చండి అలాగే మనం దీపారాధన చేసే ఆయిల్లో కూడా వేస్తే మంచి సువాసన వస్తుంది ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాక ఆచమనం చేసుకోండి ఆచమనం అయిన తర్వాత దీపారాధన అయితే చేయండి దీపారాధన ఎప్పుడు కూడా ఏకాహర్తతో కానీ అగరబతితో కానీ వెలిగించాలి ముందుగా నేను చక్ర దీపాలను వెలిగిస్తున్నానండి మీరు మామూలుగా బియ్యం పిండి ప్రముదలు చేసుకు చేసుకోవాలనుకుంటే అవి కూడా చేసుకొని పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఒక్క బియ్యం పిండి పసుపు ప్రమిద మాత్రమే పెట్టాను ఇలా ఎన్ని దీపాలు పెట్టుకున్నట్లయితే అన్ని దీపాల్లో కూడా మీరు దీపారాధన చేసేసుకోండి అంటే రెండు కానీ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ ఇలా దీప ప్రమిదలు అయితే పెట్టుకుంటారండి ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని పూజలో తప్పనిసరిగా వినాయకుడిని కూడా పెట్టుకోండి మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే పూజా మందిరంలో ఎలాగూ స్వామివారి ఫోటో లేదా విగ్రహం ఉంటుంది కాబట్టి మీరు స్వామివారి శ్లో అవి చదువుకొని మీరు పూజనైతే చేసుకోండి లేదంటే దీపారాధన చేసుకున్న తర్వాత ఆ స్వామివారిని తలుచుకొని ఆ స్వామివారి శ్లోకాలు చెప్పుకొని ఆ స్వామివారికి దండం పెట్టుకున్నా సరిపోతుందండి ముందుగా ఆ స్వామివారిని అయితే తలుచుకోవాలి ఒకవేళ స్వామివారి ఉన్నట్లయితే పసుపు కుంకుమ అక్షింతలు దీపదూప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించండి నేను ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను తండ్రి ఈ వ్రతంలో ఎలాంటి ఆటంకం రాకుండా ఈ వ్రతం నేను సంపూర్ణంగా పూర్తి చేసేటట్టు నాకు శక్తినివ్వు తండ్రి అని ముందుగా ఆ వినాయకుడికి దండం పెట్టుకోండి వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పూజను పూజనైతే ప్రారంభించాలి ముందుగా స్వామివారికి ఆహ్వానం పలకాలండి స్వామివారికి కొద్దిగా అక్షంతలు పువ్వులు వేసి అలాగే దూపం చూపించి స్వామివారికి ఆహ్వానం పలకాలి ఆ తర్వాత స్వామివారికి తప్పకుండా తులసి దళం ఒక్కటైనా సరే స్వామివారి పాదాల దగ్గర అయితే ఉంచండి మీ దగ్గర ఎక్కువ తులసి దళాలు ఉంటే తులసి దళాలతోనే స్వామివారిని పూజించండి ఒకవేళ లేవు అని అనుకుంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు పువ్వులతో కానీ లేదంటే సువాసనత సువాసనభరితమైన పువ్వులతో కానీ స్వామివారిని పూజించవచ్చండి ఒకవేళ అవి కూడా లేవు అని అనుకుంటే పసుపు అక్షంతలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని పూజనైతే చేసుకోండి ఒకవేళ అష్టోత్తరాలు అవి మేము చదువుకోలేమండి అని అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమ అనే మంత్రాన్ని చదువుతూ మీరు పూజనైతే చేసుకోండి నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పూజ చేసుకుంటే మంచిది లేదంటే మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నామాన్ని ఆ స్వామివారి నామాన్ని తలుచుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి ఈ నెర్జల ఏకాదశినే భీమసేన ఏకాదశి అని కూడా అంటారండి ఎందుకంటే పాండవులు అనుభవిస్తున్న కష్టాలని తట్టుకోలేక ఏదైనా తరుణోపాయం చెప్పు తండ్రి అని ఆ శ్రీకృష్ణ భగవాను వేడుకు వేడుకుంటే ఆ భగవానుడు ఆ శ్రీకృష్ణుడు ప్రతీ నెల వచ్చే ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారండి దానికి భీమసేనుడు నేను అసలే భోజన ప్రియుడిని నెలలో రెండుసార్లు ఉపవాసం ఉండి జాగరణ నేను చెయ్యలేను దానికి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు రాబోయే నిర్జల ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి చుక్క మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు కూడా చేసినంత ఫలితం లభిస్తుందని ఎంతో పుణ్యం లభిస్తుందని మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరి మీరు సుఖ సంతోషాలతో ఉంటారని ఆ శ్రీకృష్ణుడు వరమిచ్చారు అందుకని ఈ రోజున మంచినీళ్ళు ముట్టుకోకూడదని అంటారండి అంతటి భోజన ప్రియుడైనటువంటి భీమసేనుడే ఈ వ్రతాన్ని పూర్తి చేశారండి మనం మనం చేయడం అంత పెద్ద విశేషమేమీ కాదు అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పూజ చేసుకొని ఉపవాసం ఉండి మంచినీళ్ళు తాకకుండా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మనకున్న సమస్యలు అన్నీ కూడా దూరమయ్యి మనం కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి ఇలా పూజన అంతటినీ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి దూపం అయితే ఇవ్వాలండి రోజున స్వామివారికి దూపం ఇచ్చిన ఇంట్లో దూపం వేసిన చాలా చాలా మంచిదండి ముందుగా అయితే నేను ఇక్కడ ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తున్నాను ఈ ధూప్ స్టిక్స్ కానీ లేదంటే సాంబ్రాణి కప్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే నేరుగా మనం వెలిగించిన దీపానికైతే మనం వెలిగించకూడదండి మనం వేరుగా ఏకహర్తి పెట్టుకున్నాం కదా దానికి మాత్రమే వెలిగించాలి చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో చాలా బాగున్నాయండి మంచి సువాసన వస్తున్నాయి అలాగే దూపం కూడా చాలా బాగా వస్తుందండి ఈ దూపానికి మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అన్నీ పోతాయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అది కూడా పారిపోతుంది చాలా మంచి ప్రోడక్ట్స్ అండి ఇవి తప్పకుండా తెప్పించుకోండి అలాగే నేను ఈ సాంబ్రాన్ని కొప్పును కూడా వెలిగిస్తున్నానండి దీన్ని ఒక సైడ్కి వెలిగిస్తే చాలండి మొత్తం వెలుగుతుంది ఇది సాయంత్రం సమయంలో తప్పకుండా ఈ సాంబ్రాణి కప్పు అనేది వెలిగించి ఇంట్లో ఏదో ఒక మూలనైతే పెట్టేయండి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఆ తర్వాత అగరబత్తులతో కూడా దూపం ఇచ్చి స్వామివారికి తాంబూలం నైవేద్యం సమర్పించండి మనం ముందుగా తయారు చేసుకున్న ఈ తులసి తీర్థాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి ఇంకా నైవేద్యం అయితే స్వామివారికి ఏ అయినా సరే పెట్టొచ్చండి మనమైతే ఈ రోజున ఉపవాసం ఉంటాము అన్నం ఏమి ఇలాంటివి తినకూడదు కాబట్టి మనం తినకూడదా కదా అని స్వామివారికి కూడా పెట్టకూడదు అని ఏమీ లేదండి స్వామివారికి అయితే పెట్టచ్చు కానీ ఇంట్లో ఎవరు తినలేనప్పుడు వండితే అది వేస్ట్ అవుతుందని చాలామంది ఈ రోజున ఏమీ వండరండి కొంతమంది వండుతారు స్వామివారికి ఏ పళ్ళో బెల్లమో డ్రై ఫ్రూట్స్ ఇలా ఏదో ఒకటి ఈ రోజున పెడతారండి మీకు ఏ వీలైతే అది పెట్టి అది పెట్టండి ఈ రోజున స్వామివారికి అంటే ఏకాదశి రోజున ఉదయం వేళల్లో ఈ విధంగా స్వామివారికి పూజనైతే చేసుకోండి ఇంకా సాయంత్రం సమయంలో కూడా మళ్ళా స్వామివారికి దీపారాధన చేసుకొని పూజనైతే మామూలుగా చేసుకోండి అయితే ఉదయం వెలిగించిన ఈ పిండి ప్రమద ఉంది కదండి బియ్యం పిండి అలాగే పసుపు కలిపిన బియ్యం ప్రమద ఈ ప్రమద విరగలేదు బానే ఉన్నదని అనుకుంటే సాయంత్రం కూడా దాంట్లో ఆయిల్ వేసి వెలిగించండి లేదు విరిగిపోయింది బాగాలేదంటే అది తీసేసి మామూలుగా దీపపు కుందుల్లో దీపారాధన అయితే చేసుకోండి కొబ్బరికాయని కూడా స్వామివారికి నివేదన చేయండి ఇలా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా తాగకుండా స్వామివారిని తలుచుకుంటూ పూజ చేసుకున్న వారు మధ్యలో ఆటంకం ఏర్పడిన ఒకవేళ మంచినీళ్ళు తాగాల్సి వచ్చిన స్వామివారికి చెప్పుకొని ఆ స్వామివారిని క్షమాపణ వేడుకొని మనం పూజలో స్వామివారికి నైవేద్యంగా పెట్టిన తులసి తీర్థం ఉంది కదండి అదైతే మీరు తాగచ్చు మంచినీళ్ళు తాగకుండా ఉండలేకపోతున్నాము అనే వారికి మాత్రమే ఈ పరిహారం అండి మేము ఉండగలమండి అని అనుకునేవారైతే ఈ రోజంతా కూడా మంచి పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉపవాసం అయితే ఉండండి జాగరణ చెయ్యాలనుకుంటే చెయ్యండి లేదంటే రాత్రి పన్నెండు గంటల వరకైనా సరే మెలకువగా ఉండి ఆ తర్వాత నేలపైన పడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డే ద్వాదశి వస్తుంది కదండి ద్వాదశి గడియలు ముగియక ముందే ఈ ఈ ఉపవాస దీక్ష అనేది మనం విరమించాలి దానికన్నా ముందుగా ఈ రోజున ఉదయాన్నే స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి దీపారాధన చేసుకొని స్వామివారికి ఏదైనా నైవేద్యం చేసి స్వామివారికి నివేదన చేయాలి జూన్ ఒకటో తేదీన గురువారం రోజున ద్వాదశి గడియలు ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలతో అయిపోతున్నాయండి దానికన్నా ముందే మీరు ఈ ఉపవాసాన్ని విరమించండి ముందుగా ఉపవాసం ఎలా విరమించాలంటే మనం పూజలో పెట్టిన తులసి తీర్థం ఉంది కదండి దాన్ని తాగి తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు తర్వాత మీరు భోజనం కూడా చేసేవచ్చు దానికన్నా ముందు మీరు గుడికి వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడున్న పంతుల గారికి స్వయం పాకదానం చేస్తే చాలా చాలా మంచిదండి ఇంకా ఈ రోజున ఎవరికైనా సరే మంచినీళ్ళను దానం చేసిన పశుపక్షాదులకు మంచినీళ్ళను పెట్టినా సరే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి ఇంకా చివరిగా స్వామివారికి అక్షింతలు పువ్వులు స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మోకాళ్ళ పైన స్వామివారికి దండం పెట్టుకోండి పూజలో ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించి తండ్రి అని ముందుగా క్షమాపణ చెప్పుకొని ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు బాధలు అన్నీ కూడా ఆ స్వామివారికి చెప్పుకోండి పిల్లల చదువు కోసమైనా లేదంటే ఉద్యోగం కోసమైనా భర్త ప్రమోషన్స్ కోసమైనా లేదంటే పిల్లలు వివాహం కోసమైనా లేదంటే ఆర్థిక సమస్యలున్నా అప్పులున్నా రుణ బాధలున్నా ఇలా ఏ సమస్య అయినా సరే ఆ స్వామివారికి చెప్పుకుంటే మనం పూజని ఎంత నిష్టతో చేశామో అంతే శ్రద్ధతో ఆ స్వామివారు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుతారండి అన్ని బాధలు పడిన పాండవుల కష్టాల నుండి తీర్చిన శ్రీకృష్ణ భగవానుడు మనకున్న సమస్యలు తీర్చడం స్వామివారికి పెద్ద లెక్కేమీ కాదండి అందుకని మనం చేసిన పూజకి మనం ఎంతైతే పూజ చేస్తామో అంతే ఫలితం అనేది మనకి లభిస్తుందండి అందుకని భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని మనసులో ఉంచుకొని మీరు ఈ రోజంతా కూడా పూజనైతే చేసుకోండి తప్పకుండా ఫలితాన్నైతే తప్పకుండా పొందుతారు ఇంకా తర్వాత మనం పూజలో పెట్టినటువంటి ఈ ప్రమదిని ఏం చేయాలనంటే పూజ అయిన తర్వాత అంటే ద్వాదశి రోజున మనం ఈ పీఠాన్ని అయితే కదిపేయచ్చండి కదిపేసిన తర్వాత ఈ పిండి ప్రమిదిని మనం ప్రసాదంగా తీసుకోవచ్చండి ఏం తప్పేమీ లేదు ఇందులో మనం పసుపు మాత్రమే వేసామండి పసుపు ఎలాగో మన ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు లేదు అంటే ఆవుకైనా పెట్టేయచ్చండి లేదంటే ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో అయినా లేదంటే చెట్ల మొదట్లో అయినా సరే వేసేయచ్చు ద్వాదశి రోజున ఉదయాన్నే స్వామివారికి పూజన అయితే చేస్తాం కదండి పూజ చేశాక నైవేద్యం పెడతాం కదా ఆ నైవేద్యం కూడా మనం తినచ్చు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదండి నేలపైనే పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి మద్యపానానికి దూరంగా ఉండాలి ఇతరులతో గొడవలు లాంటివి ఏమి కూడా పడకండి ఈ విధంగా నెర్జలు ఏకాదశి రోజున పూజనైతే చేసుకోవాలండి అన్ని విషయాలు నేను చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంటసింపులు ప్రెస్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్